వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. కరోనా వ్యాధితో అకాల మరణం పొందిన జర్నలిస్ట్ సోదరులకు టీయుడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ ఘన నివాళి. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలి. ఎల్లారెడ్డిపేట టీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కాండేయ మందిరంలో పూజలు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మెట్టు సిద్ధార్థకు 36,000 ఆర్థిక సహాయం అందజేసిన స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు. రాజన్న ఆలయంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం అంతర్గతంగా నిర్వహించిన ఆలయ అధికారులు. నర్మాల ఎగువ మానేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున జలాశయం వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎస్పీ రాహుల్ హెగ్డే. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ. ప్రభుత్వం పట్టించుకుని ఎన్ని పనులున్నా రాత్రి 8 లోపు పనులు ముగించుకుని వెళ్లాలని జిల్లా పోలీసులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని విధించిందని, ఈ ఆదేశాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో కూడా ఆయా ప్రజాప్రతినిధులు ఆదేశాలను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కొన్ని గ్రామాల్లో ఆదేశాలను పెడచెవిన పెడుతున్న వారికి లాఠీలతో పనిచెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు. కరోనా వ్యాధితో అకాల మరణం పొందిన జర్నలిస్టులకు టీయుడబ్ల్యూజే వేములవాడ ప్రెస్ క్లబ్ ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా మాట్లాడుతూ, కరోనా మహమ్మారితో ఒకే రోజు 4 జర్నలిస్టులు మరణించడం బాధాకరమని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ, మరణించిన జర్నలిస్టులకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అకాల మరణం పొందిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా మన వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు దూర రమేష్ కరోనా మహమ్మారికి బలవడం, కరీంనగర్కు చెందిన వేములవాడ ప్రెస్ క్లబ్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం 143 ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నిజంగా దూర రమేష్ మాలో లేడనే విషయం నిజంగా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధేస్తుంది. నిన్న మొన్నటి వరకు మనతో కలిసి తిరిగిన రమేష్ లేడనే వార్త నమ్మలేకపోతున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క మిత్రునికి ధన్యవాదాలు. అలాగే మృతుల కుటుంబాలకు, వారి సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున ప్రజలు జలాశయం వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎగువ మానేరు జలాశయ నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండి మత్తడి దుంకుతుందని, జలాశయం వద్దకు ఎవరూ వెళ్లరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరూ ఫోటోలు సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని అన్నారు. అలాగే జలాశయం పరిసరాల్లో మద్యపానం సేవించరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజన్న ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం ఆలయ అధికారులు అంతర్గతంగా నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీతారామచంద్రస్వామి వారికి ఈవో కృష్ణప్రసాద్ దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్లు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. కన్యాదాతలుగా మరిగంటి గిరిధరాచార్యులు, మాధవి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హరికిషన్, పర్యవేక్షకులు నటరాజ, శ్రీరాములు, మహేష్, నర్సయ్య, పీఆర్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సింహమంజా ప్రజా
35 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యాధికారిని దీప్తి అన్నారు. బోయినపల్లి మండలంలోని మర్లపేట గ్రామం విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కోవిడ్ టీకాలను 45 ఏళ్లు నిండిన వారికి ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి టీకాలను పంపిణీ చేస్తుందని, టీకాలను తీసుకుని కరోనా బారిన పడకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడ్ల సుకన్య, ఉప సర్పంచ్ లెంకల సత్యనారాయణ రెడ్డి, సూపర్వైజర్ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి, పిహెచ్సి విలాసాగర్ మెడికల్ ఆఫీసర్ని. అయితే ఇప్పుడు చెప్పే ముఖ్యాంశం ఏంటి అంటే, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అంటే కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్, ఇప్పుడు కోవాక్సిన్ కూడా వచ్చింది. సో ఈ వ్యాక్సిన్ని 45 పైన పడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం అన్నమాట. సో బీపీ ఉన్న, షుగర్, కానీ రేపో ఎల్లుండో ఇంకో కొన్ని రోజుల తర్వాత వేసుకుందామనే ఆలోచన లేకుండా ఇమీడియట్గా తక్షణం మీరు వచ్చి వ్యాక్సిన్ వేసుకోండి. మీరు కరోనాని, ఒకవేళ మీకు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి వల్ల మీకు కొంచెం అంటినా కూడా, మీకు సివియారిటీ లేకుండా లైట్గా కోల్డ్ వచ్చి వెళ్ళిపోవడం కానీ మీకు సివియర్గా సిమ్టమ్స్ అనేవి రావు. ఈ వ్యాక్సిన్ అనేది మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఈ గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసే ఈ టీకాని మీరు వినియోగించుకొని అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. బోయినపల్లి మండల కేంద్రంలోని రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారామచంద్రుల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని జరిపించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కళ్యాణాన్ని జరిపించారు. అలాగే వెంకట్రోపల్లిలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటి లతశ్రీ, ఎంపీటీసీ సంబా బుచ్చమ్మ, గుంటి శంకర్, సంబా లక్ష్మీరాజం, శ్రీపతి శ్రీనివాస్, వెంకట్రోపల్లి సర్పంచ్ బురుగుల నందయ్యలు పాల్గొన్నారు. బోయినపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. అలాగే బోయినపల్లి గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఎంతో అత్యంత వైభవంగా జరిగేది. ఈ కరోనా మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అతి తక్కువ మంది భక్తుల సమక్షంలో శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరిస్తూ నిర్ణీత దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ను మెయింటైన్ చేయగలరని మన ఈ కరోనా మహమ్మారి ఈ సంవత్సరమైన దూరం కావాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆ శ్రీరాముని కృపా కటాక్షాలు గ్రామ ప్రజలందరిపైన ఇలవేళ్ళ ఉండాలని మనసారా. శ్రీరామనవమిని పురస్కరించుకుని ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గల దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిప్పలపల్లి, ముస్తాబాద్ గూడెం, ఆవునూరు, రామలక్ష్మణులపల్లె, మద్దికుంట, మోహినికుంటతో పాటు పలు గ్రామాల్లోని ఆలయాల్లో జగదానంద తారక రాముని వివాహ వేడుకలు జరిగాయి. వసంతపక్ష ప్రయుక్త సవాహ్నిక శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణాన్ని జరిపించారు. కోవిడ్ కారణంగా స్వామివారి కళ్యాణాన్ని అంతరంగికంగా నిర్వహించారు. చిప్పలపల్లి వీరాంజనేయ దేవాలయంలో రాములూరి కళ్యాణాన్ని వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య సాగింది. ఈ ఉత్సవ వివాహ వేడుకల్లో గ్రామాల సర్పంచులు తాడేపు జ్యోతి ఎల్ఎం, మాచేటి లక్ష్మణ్ గుప్తా, వేద పండితులు నెట్టు రామశర్మ, రాజు శర్మ, గోపాల శర్మ, దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు బండారి సత్తయ్య, శంకర్ యాదగిరి, పద్మారెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలోని సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళలకు, మా గ్రామంలో ఉన్నటువంటి యువకులందరికీ నా పేరు పేరున మరొకసారి నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఆవునూరు గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో బద్దెపూరి శ్రీనివాస్ తల్లి నాగవ జ్ఞాపకార్థం తెలుగు క్యాలెండర్ను జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్ కళ్యాణి ఆవిష్కరించారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో సీతారామస్వామి దేవస్థానంలో బద్దెపూరి శ్రీనివాస్ తల్లి నాగవ జ్ఞాపకార్థం ప్రచురించిన తెలుగు క్యాలెండర్ను జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గ్రామ సర్పంచ్ కళ్యాణి చేతుల మీదుగా తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లలిత, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గంభీరాపేట మండల కేంద్రంకు చెందిన మెట్టు సిద్ధార్థకు స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. గత కొద్ది రోజులుగా మెట్టు సిద్ధార్థ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తూ ఆరోగ్య ఖర్చుల కొరకు 36,000 రూపాయలు అందజేశారు. సిద్ధార్థ తండ్రి వెంకట నర్సయ్య మాట్లాడుతూ, మా బాబుకు వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించిన సభ్యులకు పాదాభివందనాలు తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ వంతు ఆరోగ్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా కొడుకు క్యాన్సర్ అనారోగ్యంతో బాధపడుతున్నాం.
విషయం తెలుసుకొని స్ఫూర్తి ఫౌండేషన్ గారు సహాయం చేసి నా కొడుకు ప్రాణాన్ని కాపాడాలని పాదాభివందనం చేసుకుంటూ వేడుకుంటున్నాను. మీ అందరికీ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను. ద్వారా స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా యూత్ 25,000 రూపాయలు అందించడం జరిగింది. ఆర్థిక పరిస్థితి బాగాలేని విషయంలో తెలుసుకొని స్ఫూర్తి ఫౌండేషన్ యూత్ మొత్తం ముందటికి వచ్చి ఇతరులు ఇదే ద్వారా డబ్బులు ఇచ్చడమే ఎవరైనా ఎవరు ఉన్నా కానీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎల్లారెడ్డిపేట మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని మార్కండేయ మందిరంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట ప్రజల ఆశాజ్యోతి అభివృద్ది ప్రదాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి ఉమాశంకర్తో శ్రీ మార్కండేయ స్వామికి కేసీఆర్ త్వరగా కోలుకొని తెలంగాణ రాష్ట్రంలోని సబండ వర్గాల ప్రజలకు మరిన్ని సేవలందించే అవకాశాన్ని ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేయించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ఎందరో నిరుపేదలను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్ రావడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్నాల లక్ష్మణ్, బందారపు బాలరెడ్డి, వడ్నాల రామస్వామి, మేగి నర్సయ్య, జీడి శ్రీనివాసు, అవుసుల శంకర్, ఆర్ఎస్ మహిళా విభాగం ప్రతినిధి మంజుల తదితరులు పాల్గొన్నారు. వర్గాల ప్రజలు కూడా అయ్యేలా ఆ కరోనా వ్యాధి బారి నుంచి క్షేమంగా బయటపడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. మేము కూడా అదే విధంగా మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు త్వరగా కోలుకోవాలని సబండ వర్గాల ప్రజలకు సేవలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని మార్కండేయ స్వామిని కోరుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ మందిర మండపంలో సీతారాముల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా జరిగింది. రుద్రంగి మండల జడ్పీటీసీ గట్ల మీనయ్య స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. స్వామివారి కళ్యాణంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, సర్పంచు తర్రే ప్రబలత, మనోహర్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించగలిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఎందుకంటే లోక కళ్యాణార్థం తెలియజేస్తూ రానున్న రోజుల్లో అందరూ ఆ భగవంతుని దేవాలయం మంచి ఆరోగ్యవంత జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మానవాయితీగా వస్తున్నటువంటి స్థానిక రుద్రంగి హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చేసినటువంటి అందరికీ దైవ భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో మరి ప్రతి ఏటలో భాగంగా శ్రీరామనవమికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, అదేవిధంగా నరసింహస్వామి టెంపుల్ చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాలు ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిలుచుకుంటాం. చందుర్తి మండలం జోగాపూర్లో సీతారాముల స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీతారాముల కళ్యాణం లింగంపేట, కట్టలింగంపేట, చందుర్తి తదితర గ్రామాల్లోని సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు కందాలే వెంకట నరసింహాచార్యులు, కొదమగుండ్ల శ్రీకాంతాచార్యులు, పవన్ పంతులు ఆధ్వర్యంలో కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగంకుమార్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు దంపతులు, చందుర్తి సర్పంచు సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, లింగంపేట సర్పంచు దప్పుల లక్ష్మి, ఏనుగుల జమున, మేకల పరశురాములు, నాయకులు దప్పుల అశోక్, నాగంరాజ మల్లయ్య, ఆనందరావు, గజవాడ రాము, హనుమాన్ దీక్షపరులు కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో సీతారాముల వారి కళ్యాణాన్ని స్థానికంగా ఉన్నటువంటి హనుమాన్ మాలవేసినటువంటి స్వాములు కళ్యాణాన్ని చేయించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి రాముల వారి యొక్క కళ్యాణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా రాబోయే కాలం చాలా గడ్డి కాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకొని జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ బారి నుండి త్వరగా కోలుకోవాలని సిరిసిల్ల జిల్లా దివ్యాంగ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వ్యాధి నుండి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆయురారోగ్యాలతో తన పాలన కొనసాగించాలని దివ్యాంగ సమితి ఆధ్వర్యంలో సాయినగర్లోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ సమితి అధ్యక్షుడు దొంతినేని చంద్రరావు, రాజేష్, రాము, రాజు, రాములు, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. తొందరగా యథావిధిగా తన పాలన కొనసాగించేలాగా దీవించాలని చెప్పేసి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగ సమితి ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. జై కేసీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.